हेलो अंडी, वेलकम टू अवर चैनल। वीडियो अंदर की यूज कोई क्लीनिंग टिप्स वा मुझे मन डेली पेट्टुकुने गोल्ड रिंग्स उंटाई कदा अवि एला क्लीन चेसुकोवालंटे ईजी प्रोसेस लो ओक कोत्तदि ब्रश तीसुकुनि टूथ पेस्ट कोद्दिगा कोल्गेट पेस्ट कोंचें अंटे कोद्दिगा सरिपोतुंदि। मनं आ रिंग नि स्क्रब चेसिनट्लयिते చూడండి ఈజీగా మురుకు అంతా వదిలిపోతుంది। మనం డైలీ పెట్టుకుంటాం కాబట్టి మురుకు పట్టేస్తుంది కదా। దాన్ని ఈజీగా మనం 2-2 నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు। మనం ఈజీ మెథడ్ లో ఓకే ఇంగ్రీడియెంట్స్ తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చుండి। ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి। చూడండి ఎలా మెరుస్తుందో। సెకండ్ టిప్ వచ్చి మన కాఫీ మగ్స్ ఉంటాయి కదా, ఓ మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా నల్లగా ఉండిపోతాయి, బ్లాక్ అంతా పోవాలంటే కొద్దిగా బేకింగ్ సోడాని వేసుకొని మనం వంట సోడా కొంచెం వెనిగర్ వేసుకోవాలి। తర్వాత ఒక టూత్ బ్రష్ తీసుకుని స్క్రబ్ చేయాలి। మనం ఇలాంటివన్నీ క్లీన్ చేసుకోవడానికి ఒక రెండు టూత్ బ్రష్లు పక్కన పెట్టేసుకోవాలి కొత్తవి తీసుకుని। చూడండి మనం చేయి పెట్టకుండానే ఇలా క్లీన్ చేసుకోవచ్చు। చూసారు కదా ఎంత వైట్గా వచ్చిందో। తరువాత కాపర్ గిన్నెలు ఉంటాయి కదా, పైన స్టీల్ అంతా ఉండి అడుగున కాపర్ ఉంటుంది, స్టీల్ అంతా వదిలిపోతుంది మనం క్లీన్ చేసుకున్నప్పుడు। కాపర్ ఎలా క్లీన్ చేసుకోవాలంటే కొద్ది సాల్ట్ వేసుకుని కొంచెం వెనిగర్ వేసుకుని ఒక స్క్రబ్బర్ తీసుకుని ఇలా రబ్ చేసామంటే చూడండి ఒక్క నిమిషంలోనే తెల్లగా వచ్చేస్తుంది, ఎక్కువ రుద్దవలసిన పని కూడా లేకుండా। చూసారు కదా చిన్న సింపుల్ టిప్స్ తో ఈజీగా వదిలి తోముకుంటున్నాం కదా, ఎక్కువ కష్టపడకుండా క్లీన్ చేసుకోవచ్చు। తర్వాత మనం మిక్సీ జార్ లో పచ్చడ్లవి మిక్సీ పట్టుకున్నప్పుడు బ్లేడ్ లోపల ఉండిపోతూ ఉంటుంది కదా క్లీన్ అవ్వకుండా ఎంత తోముకున్నా కూడా। అది ఎలా క్లీన్ చేసుకోవాలంటే విమ్ జెల్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇలా మిక్సీ పట్టుకున్నామంటే మొత్తం క్లీన్ అయిపోతుంది, స్మెల్ కూడా రాదు ఏమిని। మనం ఆనియన్స్ అయ్యి ఆడుకున్నప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఆ స్మెల్ కూడా పోతుంది। మిక్సీ లోపల అయితే క్లీన్ చేసాం, ఇప్పుడు మిక్సీ అడుగు భాగం ఉంటుంది కదా, అడుగు భాగం ఎలా క్లీన్ చేయాలో చూద్దాం। మనం జ్యూస్తో వేడినప్పుడు ఆ లోపలికి వచ్చేసి ఇలా నల్లగా అయిపోతుంది, ఆ మిక్సీ జార్ అంతా క్లీన్ చేస్తాం కదా అడుగు భాగం ఎక్కువ క్లీన్ చేయం కదా, అది ఎలా క్లీన్ చేయాలంటే బేకింగ్ సోడాని వేసుకుని కొంచెం కొద్దిగా వెనిగర్ వేసుకోవాలి। తర్వాత ఒక టూత్ బ్రష్ తీసుకుని స్క్రబ్ చేసినట్లయితే మొత్తం క్లీన్ అయిపోతుంది। మనం వీక్లీ వన్ టైం ఇలా చేసినట్లయితే మిక్సీ జార్స్ క్లీన్గా ఉంటాయి। ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవునట్టయితే మన హెల్త్ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయి। చూడండి మురుకంతా ఎంత ఈజీగా వచ్చేస్తుందో। ఆ వాటర్ తోటే మిక్సీ జార్ చుట్టూ కూడా క్లీన్ చేసుకోవచ్చు। చూసారు కదా ఈజీ మెథడ్ లో ఎలా క్లీన్ చేసుకున్నామో। ఇప్పుడు మనం మిక్సీ మూతలకు మిక్సీ జార్కి మూతకు పెట్టే రబ్బర్ ఉంటుంది కదా, వాటిని ఎలా క్లీన్ చేయాలో చూద్దాం। ఒక బౌల్లో వేసుకుని కొంచెం వాటర్ పోసుకోవాలి, కొద్ది విమ్ జెల్ కానీ కొంచెం సర్ప్ కానీ వేసుకోవాలి। తర్వాత కొంచెం వెనిగర్ వేసుకోవాలి। మనం ఎక్కువ మెత్తన పదార్థాలు అవి వాడినప్పుడు ఆటిల్లోకి వెళ్ళిపోయి అవి ఫంగస్ కింద ఏర్పడతాయి, మనం వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవాలి। నాని లోపు మనం మిక్సీ మూతల్ని క్లీన్ చేసుకోవచ్చు ఆ వాటర్ తోటే। చూడండి వారు మురుకు పట్టేస్తూ ఉంటాయి కదా। టెన్ మినిట్స్ తర్వాత ఇవి కూడా క్లీన్ చేసుకోవచ్చు। తర్వాత మనం స్విచ్ బోర్డ్ని క్లీన్ చేసుకోవడానికి ఈజీ టిప్ చూద్దామండి। ఒకటి మనం వాడే నెయిల్ రిమూవల్ ఉంటుంది చూడండి, దాన్ని టిష్యూ పేపర్ మీద వేసుకుని ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే ఈజీగా క్లీన్ అయిపోతుంది, మనకు భయం కూడా ఉండదు సాకు వస్తుందని। స్విచ్ బోర్డ్ క్లీన్ చేసుకోవడానికి భయపడే ఎవరో ఎక్కువ క్లీన్ చేసుకోరు కదా, చూడండి ఈ మెథడ్లో క్లీన్ చేసుకున్నామంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।